ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ. మనం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో ఇంతకుముందు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ అనేటువంటిది చూసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఎలా ఫామ్ అయింది, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లాలు, చిన్న జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ యొక్క అధికార చిహ్నాలు అనేటువంటివి చూసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్పుకుందాము అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం, ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం అనేటువంటిది చూసుకుందాం. అంటే ఫిజికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది. దక్షిణ భారతదేశం అనేటువంటిది ముఖ్యంగా ఏ పీఠభూమిలో ఉంది అంటే దక్కన్ పీఠభూమిలో ఉంది. దక్షిణ భారతదేశం అనేటువంటిది ఏ పీఠభూమిలో ఉంది అంటే దక్కన్ పీఠభూమిలో ఉంది. అసలు దక్కన్ పీఠభూమి అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే అగ్నిపర్వతాలు ప్రేలిపోవడం వలన, అంటే అగ్నిపర్వత ప్రక్రియ వలన అగ్నిపర్వతాలు అనేటువంటివి పేలిపోయి దానిలో నుంచి మాగ్మా అనేటువంటి శిలాద్రవం బయటకు వచ్చి అవన్నీ కూడా గుట్టలు గుట్టలుగా ఏర్పడింది. అలా ఏర్పడినటువంటిది దక్కన్ పీఠభూమి. ఎగ్జామ్లో ఎప్పుడు ఏమడుగుతాడు అంటే దక్కన్ పీఠభూమి ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడింది, అగ్నిపర్వత ప్రక్రియ ద్వారా ఏర్పడింది, అగ్నిపర్వతాలు పేలిపోవడం వల్ల ఏర్పడింది దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం. ఈ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ప్రస్తుతానికి 13 జిల్లాలు ఉన్నాయి, కానీ తర్వాత కాలంలో 25 కానీ 26 కానీ జిల్లాలు చేస్తాము అంటున్నారు. అది నెక్స్ట్ ప్రాసెస్, కానీ ప్రస్తుతానికి 13 జిల్లాలు ఉన్నాయి. మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిజికల్ అంటే ఫిజికల్ స్ట్రక్చర్ పరంగా, నైసర్గిక స్వరూపం పరంగా రెండు రకాలుగా విడగొట్టడం జరుగుతుంది. ఒకటి తీర మైదానాలు, కోస్టల్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ని ఫిజికల్ స్ట్రక్చర్ పరంగా, నైసర్గిక స్వరూపం పరంగా రెండు రకాలుగా విడగొట్టవచ్చు, తీర మైదానం. రెండోది ఏంటి అంటే తూర్పు కనుమలు. ఒకటి తీర మైదానం, రెండు తూర్పు కనుమలు. అసలు తీర మైదానం అంటే ఏంటి అంటే భారతదేశానికి మూడు వైపులా సముద్రం అనేటువంటిది ఉంది, అందుకే భారతదేశాన్ని ద్వీపకల్పం అని పిలుస్తారు. ఈ మన ఆంధ్రప్రదేశ్ కూడా సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ బంగాళాఖాతానికి ఆనుకొని ఉండేటువంటి ఈ ప్రాంతాన్నే, ఇదంతా కూడా బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంది. ఈ బంగాళాఖాతానికి పక్కనే ఆనుకొని ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే తీర మైదానం అని పిలవడం జరుగుతుంది. ఈ తీర మైదానం అనేటువంటిది కోస్తాలో ఉండేటువంటి 9 జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. తీర మైదానం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయి అంటే 9 జిల్లాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ ఉండేటువంటి శ్రీకాకుళం నుంచి ఇక్కడ ఉండేటువంటి నెల్లూరు వరకు మొత్తం 9 జిల్లాలు కూడా తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. కాకపోతే తీర ప్రాంతం అనేటువంటిది అన్ని జిల్లాలకు ఒకేలా లేదు. కొన్ని జిల్లాల దగ్గరేమో వెడల్పుగా ఉంది తీర ప్రాంతం అనేటువంటిది, తీర మైదానం అనేటువంటిది. కొన్ని జిల్లాలేమో చాలా తక్కువగా, అంటే కొన్ని జిల్లాలేమో తీర ప్రాంతం యొక్క వెడల్పు ఎక్కువగా ఉంది, కొన్ని జిల్లాలోనేమో తీర ప్రాంతం యొక్క వెడల్పు అనేటువంటిది తక్కువగా ఉంది. మరి ఈ 9 జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లో ఈ తీర ప్రాంతాన్ని కలిగినటువంటి 9 జిల్లాల్లో అత్యధిక తీర ప్రాంతం అంటే పొడవైనటువంటి తీర ప్రాంతం కలిగినటువంటి జిల్లా శ్రీకాకుళం. పొడవైనటువంటి తీర ప్రాంతం కలిగినటువంటి జిల్లా ఏంటి అంటే శ్రీకాకుళం. దాదాపు 200 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. రెండవది అంటే తీర ప్రాంతం పొడవు పరంగా రెండవ పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి జిల్లా ఏంటి అంటే నెల్లూరు అనేటువంటిది 169 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది.
అతి తక్కువ తీరరేఖ అంటే అతి తక్కువ దూరం తీరరేఖను కలిగినటువంటి జిల్లా ఏంటి అంటే పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి. ఇది ఎంతుంది అంటే కేవలం 20 కిలోమీటర్లను మాత్రమే తీర ప్రాంతాన్ని కలిగి ఉంది పశ్చిమ గోదావరి జిల్లా. ఇలా ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాలు కోస్టల్ ఏరియాను కలిగి ఉన్నాయి, తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. ఆ పొడవైన తీర ప్రాంతాన్ని కలిగినటువంటి జిల్లా శ్రీకాకుళం 200 కిలోమీటర్లు, అతి తక్కువ తీరరేఖ కలిగినటువంటి జిల్లా పశ్చిమ గోదావరి 20 కిలోమీటర్లు. సరే, అసలు మొత్తం భారతదేశం అనేటువంటిది, మొత్తం భారతదేశం అనేటువంటిది 7516 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంటే, 7516 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంటే భారతదేశంలో అతి పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్ అనేటువంటిది. భారతదేశంలో అతి పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్ అనేటువంటిది. ఇది 1054 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 2వ పొడవైనటువంటి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం. ఇది 974 కిలోమీటర్లను తీరరేఖ కలిగి ఉంది. మనకి ఎగ్జామ్లో ఎప్పుడు అడిగేటువంటి బిట్టు చెప్తాను చూడండి, భారతదేశం యొక్క తీరరేఖ పొడవెంత? 7516 కిలోమీటర్లు. పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అంటే గుజరాత్ అనేటువంటిది 1054 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవెంత అంటాడు? 974 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాలు తీర మైదానాన్ని కలిగి ఉన్నాయి, అంటే బంగాళాఖాతాన్ని ఆనుకొని 9 జిల్లాలు ఉన్నాయి. పొడవైన తీరరేఖ కలిగినటువంటి జిల్లా శ్రీకాకుళం 200 కిలోమీటర్లు. 2వ పొడవైన తీరరేఖ కలిగినటువంటి జిల్లా నెల్లూరు 169 కిలోమీటర్లు. అతి తక్కువ తీరరేఖ పొడవు కలిగినటువంటి జిల్లా వెస్ట్ గోదావరి కేవలం 20 కిలోమీటర్లు. ఈ తీరరేఖ అనేటువంటిది మొత్తం మన 9 జిల్లాల్లో ఒకేలా వెడల్పు కలిగి ఉండదు. కొన్ని చోట్లేమో తక్కువ వెడల్పు, కొన్ని చోట్లనేమో ఎక్కువ వెడల్పు కలిగి ఉంది. ఈ ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు మధ్య ఎక్కువ వెడల్పును కలిగి ఉంది. మరియు అటువైపు ఇటువైపు అంటే శ్రీకాకుళం మరియు విజయనగరం ఇటువైపు, ఈ నెల్లూరు ప్రకాశం ఇటువైపు కొంచెం వెడల్పు అనేటువంటిది తక్కువగా ఉంది. తీర మైదానం యొక్క వెడల్పు అనేటువంటిది తక్కువగా ఉంది. ఇది తీర మైదానానికి సంబంధించినటువంటిది. 4 ఇంపార్టెంట్ బిట్లు. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవెంత? 974 కిలోమీటర్లు. ఎన్ని జిల్లాలు తీరరేఖను కలిగి ఉన్నాయి? 9 జిల్లాలు. పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం, తక్కువ తీరరేఖ కలిగిన జిల్లా వెస్ట్ గోదావరి. భారతదేశం యొక్క తీరరేఖ పొడవెంత? 7516 కిలోమీటర్లు. భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్, 1054 కిలోమీటర్లు. ఇది తీర మైదానానికి సంబంధించింది. మరి నైసర్గిక స్వరూపంలో, ఫిజికల్ స్ట్రక్చర్లో ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి కూడా ఉన్నాయి, తూర్పు కనుమలు అనేటువంటివి. ఈస్టర్న్ ఘాట్స్ అని పిలుస్తాం. అసలు ఈ తూర్పు కనుమలు అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి అంటే, తూర్పు కనుమలు అనేటువంటివి ఇలా భారతదేశంలో ఇక్కడ ఉండేటువంటిది అంతా కూడా బంగాళాఖాతం. ఈ బంగాళాఖాతానికి ఆనుకొని ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని తీర మైదానం అని పిలిచాం. తీర మైదానం తర్వాత ఉండేటువంటిదే ఈ తూర్పు కనుమలు అనేటువంటివి. తీర మైదానాన్ని ఆనుకొని ఉండేటువంటి వాటిని తూర్పు కనుమలు అని పిలుస్తాం. ఇటువైపేమో వెస్టర్న్ ఘాట్స్ అని పిలుస్తాం, పశ్చిమ కనుమలు. తూర్పు వైపు ఉండేటువంటివేమో తూర్పు కనుమలు. మనం ఈ పశ్చిమ కనుమలు అనేటువంటివేమో అవిచ్ఛిన్నంగా ఉంటాయి. అవిచ్ఛిన్నంగా అంటే ఒకే, ఇంకెక్కడా కూడా మధ్యలో గ్యాప్లు ఉండవు, ఒకేలాగా ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి పశ్చిమ కనుమలు. కానీ తూర్పు కనుమలు అవిచ్ఛిన్నంగా ఉండవు, అవి కొండలు గుట్టలు విడిపోయి ఉంటాయి, మధ్య మధ్యలో గ్యాప్స్ అనేటువంటివి. విచ్ఛిన్నము అంటే విడిపోయి ఉంటాయి. పశ్చిమ కనుమలేమో అవిచ్ఛిన్నంగా ఉంటాయి, అంటే పశ్చిమ తీర ప్రాంతం మొత్తం కూడా విడిపోకుండా ఒకేలా ఉంటాయి, ఒకే ఎత్తులో కలిగి ఉంటాయి. కానీ తూర్పు కనుమలు అనేటువంటివి విచ్ఛిన్నంగా ఉంటాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఈ తూర్పు కనుమలు. ఈ తూర్పు కనుమలు అనేటువంటివి ఇక్కడ ఉండేటువంటి ఒడిస్సా రాష్ట్రం నుంచి,
ఇక్కడ ఉండేటువంటి తమిళనాడు వరకు కూడా ఈ తూర్పు కనుమలు అనేటువంటివి విస్తరించి ఉన్నాయి. మరి ఆంధ్ర ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో ఈ తూర్పు కనుమలు ఎలా విస్తరించి ఉన్నాయి? ఈ తూర్పు కనుమల్ని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు, ఏమని పిలుస్తారు, ఏ జిల్లాలో ఏమని పిలుస్తారు అనేటువంటిది చూసుకుందాం. తూర్పు కనుమలు అనేటువంటివి అంటే తూర్పు కనుమలు అనేటువంటివి విచ్ఛిన్నంగా ఉన్నాయి. విచ్ఛిన్నము అంటే విడిపోయి ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మనం ఫస్ట్ది అంటే అత్యంత చివర ఉండేటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటువైపు చివర ఉండేటువంటి నెల్లూరు జిల్లా వరకు ఒక్కొక్క జిల్లాలో ఏ ఏ పేరుతో పిలుస్తారో చూసుకుందాం. శ్రీకాకుళం, నెక్స్ట్ ఉండేటువంటి జిల్లా విజయనగరం, నెక్స్ట్ ఉండేటువంటి జిల్లా విశాఖపట్నం, నెక్స్ట్ ఉండేటువంటి జిల్లా ఈస్ట్ గోదావరి, ఈ తర్వాత ఉండేటువంటి జిల్లా వెస్ట్ గోదావరి, దీని తర్వాత ఉండేటువంటిది కృష్ణ, దీని తర్వాత ఉండేటువంటిది గుంటూరు, దీని తర్వాత ఉండేటువంటిది ప్రకాశం, దీనికి కింద ఉండేటువంటి జిల్లా నెల్లూరు. ఇక్కడ చూడండి, ఈ గుంటూరు, ఈ ప్రకాశం, ఇక్కడ ఉండేటువంటి జిల్లా నెల్లూరు, ఇది కర్నూలు. ఇక్కడ ఉండేటువంటి జిల్లా అనంతపురం. ఇక్కడ ఉండేటువంటి ఈ జిల్లా చిత్తూరు. ఈ అన్ని రాష్ట్ర ఈ అన్ని జిల్లాలతో సరిహద్దును కలిగి ఉండేటువంటి జిల్లా కడప. చూడండి, ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి. కడప అనేటువంటిది, కడప అనేటువంటిది 5 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంది. అనంతపురము, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఇలా 5 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉన్నటువంటి జిల్లా ఏంటి అంటే కడప అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జిల్లాలతో సరిహద్దును కలిగి ఉండేటువంటి జిల్లా ఏంటి అంటే కడప అనేటువంటిది. ఈ కడప అనేటువంటిది ఏ రాష్ట్రంతో కానీ, అంటే ఇటువైపు ఉండేటువంటి కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి లేదు, తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దును కలిగి లేదు, తీరరేఖ లేదు. అంటే ఏదైనా ఒక రాష్ట్రం కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రాంతం కానీ తీరరేఖను కలిగి లేకుండా ఏ రాష్ట్రంతో కానీ ఏ దేశంతో కానీ సంబంధం కలిగి లేకపోతే అటువంటి వాటిని భూపరివేష్టిత ప్రాంతం, ల్యాండ్ లాక్డ్ స్టేట్ లేకపోతే ల్యాండ్ లాక్డ్ ఏరియా అని పిలుస్తాం. మరి ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్గా దేన్ని పిలుస్తామంటే కడప జిల్లా అని పిలుస్తాం. భూపరివేష్టిత జిల్లా ఏంటి అంటే కడప అనేటువంటిది. ఒకసారి మళ్ళీ చూడండి, ల్యాండ్ లాక్డ్ స్టేట్ లేకపోతే ల్యాండ్ లాక్డ్ ఏరియా అంటే ఏంటి అంటే ఏదైనా ఒక రాష్ట్రం తీర ప్రాంతాన్ని కలిగి లేకుండా ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఉంటే అటువంటి వాటిని ల్యాండ్ లాక్డ్ స్టేట్ అని పిలుస్తాం. మరి జిల్లాలైతే వేరే రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఉండి తీర ప్రాంతాన్ని కలిగి లేకుండా ఉంటే అటువంటి వాటిని ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్ అంటాం. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ లాక్డ్ డిస్ట్రిక్ట్గా పిలువబడేటువంటి డిస్ట్రిక్ట్ ఏంటి అంటే కడప అనేటువంటిది. మరి తూర్పు కనుమలు అనేటువంటివి ఇక్కడ ఉండేటువంటి శ్రీకాకుళం నుంచి ఇక్కడ ఉండేటువంటి నెల్లూరు వరకు విచ్ఛిన్నంగా విస్తరించి ఉన్నాయి. విచ్ఛిన్నము అంటే మధ్య మధ్యలో విడిపోయి విస్తరించి ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఈ తూర్పు కనుమలు అనేటువంటివి ఏ శిలలతో, అంటే ఇక్కడ ఏ ఖనిజాలతో ఏర్పడ్డాయి అంటే చార్నోకైట్ కోండాలైట్ అనేటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలతో ఏర్పడ్డాయి, చార్నోకైట్ కోండాలైట్ అనేటువంటి ఖనిజాలతో ఏర్పడ్డాయి తూర్పు కనుమలు అనేటువంటివి. ఈ తూర్పు కనుమలు శ్రీకాకుళం ప్రాంతంలో, అంటే శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు అంటే
శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తాము అంటే మహేంద్రగిరులు అని పిలవడం జరుగుతుంది. శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో వీటిని మహేంద్రగిరులు అని పిలుస్తారు. విశాఖపట్నంలో తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు అంటే యారాడా కొండలు. చాలా పేర్లు ఉంటాయండి విశాఖపట్నంలో తూర్పు కనుమలకి. ఏమని పేరుంటుంది అంటే యారాడా కొండలు, వీటినే ఋషికొండలు. యారాడా కొండలు, ఋషికొండలు, డాల్ఫిన్నోస్ కొండలు, డాల్ఫిన్నోస్ కొండలు, సింహగిరి కొండలు, అంటే వీటిని సింహాచలం కొండలండి, సింహాచలం కొండలు ఇలా పిలవడం జరుగుతుంది. విశాఖపట్నంలో తూర్పు కనుమలని, విశాఖపట్నంలో తూర్పు కనుమల్ని యారాడా కొండలు, ఋషికొండలు, డాల్ఫిన్నోస్ కొండలు, సింహాచలం కొండలు అని పిలవడం జరుగుతుంది. మనకు భారతదేశంలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి నౌకా రేవు పట్టణం ఏంటి అంటే ఈ విశాఖపట్టణం అనేటువంటిది. ఈ విశాఖపట్టణం సహజ సిద్ధంగా ఏర్పడింది. ఈ విశాఖపట్టణం అనేటువంటిది డాల్ఫిన్నోస్ కొండల పక్కనే ఉంది. విశాఖపట్టణం పోర్ట్ అనేటువంటిది, ఈ డాల్ఫిన్నోస్ కొండలు అనేటువంటివి ఈ పోర్టుకు, విశాఖపట్నం రేవు పట్టణానికి సహజ సిద్ధంగా రక్షణ అనేటువంటిది కలిగించడం జరుగుతుంది. సహజ సిద్ధంగా రక్షణ అనేటువంటిది కలిగి ఉంటుంది ఈ డాల్ఫిన్నోస్ కొండలు అనేటువంటివి. ఈ తూర్పు కనుమల్ని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలలో ఏమని పిలుస్తారు అంటే పాపి కొండలు అని పిలవడం జరుగుతుంది. పాపి కొండలు, ధూమకొండలు అని పిలుస్తారు. ఎక్కడ అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో. ఉభయ గోదావరి జిల్లాలలో ఈ తూర్పు కనుమల్ని ఏమని పిలుస్తారు, ఈస్టర్న్ ఘాట్స్ని ఏమని పిలుస్తారు అంటే పాపి కొండలు, ధూమకొండలు అని పిలవడం జరుగుతుంది. అదే కృష్ణా జిల్లాలో తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు అంటే మొఘల్ రాజపురం కొండలు. మొఘల్ రాజపురం కొండలు, కొండపల్లి కొండలు అని పిలవడం జరుగుతుంది. మొఘల్ రాజపురం కొండలు, కొండపల్లి కొండలు అని పిలుస్తారు ఏ జిల్లాలో అంటే కృష్ణా జిల్లాలో. కొండపల్లి అనేటువంటిది ప్రాచీన కాలం నుంచి కూడా ఒక గిరి దుర్గాన్ని కలిగి ఉన్నటువంటిది, కుతుబ్ షాహీల కాలంలో బాగా ప్రముఖమైనటువంటి దుర్గం, కోటను కలిగి ఉండేటువంటిది కొండపల్లి కోట. ఇప్పటికీ ఉంటుంది, చాలా ఫేమస్ అండి కొండపల్లి కొండలు. మొఘల్ రాజపురం కొండలు ఎక్కడ ఉన్నాయంటే కృష్ణా జిల్లాలో కలవు. కృష్ణా జిల్లాలో తూర్పు కనుమల్ని మొఘల్ రాజపురం కొండపల్లి కొండలు అని పిలుస్తారు. మరి ప్రకాశం జిల్లాలో ఏమని పిలుస్తారు అంటే ఈ ప్రకాశము మరియు కర్నూలు జిల్లాలో రెండిటికి సరిహద్దుగా ఉంటాయి, వీటిని ఏమని పిలుస్తారు అంటే నల్లమల్ల కొండలు అని పిలవడం జరుగుతుంది. వీటిని ఏమని పిలుస్తారు అంటే నల్లమల్ల కొండలు. కర్నూలు మరియు ప్రకాశం జిల్లాల సరిహద్దుగా ఉండేటువంటి ఈ కొండలని నల్లమల్ల కొండలు అని పిలుస్తారు. మరి నెల్లూరు జిల్లాలో తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు అంటే వెలి కొండలు అని పిలవడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో తూర్పు కనుమల్ని వెలి కొండలు అని పిలుస్తారు. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండి, ఈ నెల్లూరు మరియు కడప ఈ రెండిటికి సరిహద్దుగా ఉండేటువంటి కొండలని ఏమని పిలుస్తారు అంటే పాలకొండలు అని పిలుస్తారు. నెల్లూరు కడప జిల్లాల సరిహద్దుగా ఉండేటువంటి తూర్పు కనుమల్ని ఏమని పిలుస్తారు అంటే పాలకొండలు. అదేవిధంగా ఈ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి కొండలని ఏమని పిలుస్తారు అంటే చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి కొండల్ని శేషాచలం కొండలు అని పిలవడం జరుగుతుంది. తిరుపతి దేవస్థానం ప్రముఖమైనటువంటి తిరుపతి పుణ్యక్షేత్రం ఏ కొండల్లో ఉంది అంటాడు, శేషాచలం కొండల్లో. ఎర్రచందనం, అతి కాస్ట్లీ అయినటువంటి ఎర్రచందనం అనేటువంటిది ఏ కొండల్లో దొరుకుతుంది, ఏ అడవుల్లో దొరుకుతుంది అంటే శేషాచలం. ఏ జిల్లాలో ఉంటుంది అంటే చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఈ చిత్తూరుకి కడపకి బోర్డర్లో ఉంటుంది, అంటే కడప చిత్తూరు జిల్లాల సరిహద్దుగా ఉండేటువంటి అడవులు ఏంటి అంటే శేషాచలం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కడప నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉండేటువంటి కొండలని పాలకొండలు అని పిలుస్తారు, కడప చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉండేటువంటి కొండలని శేషాచలం కొండలు అని పిలవడం జరుగుతుంది. శేషాచలం కొండలు అని పిలవడం జరుగుతుంది. దీనితో పాటు ఇంకా చిత్తూరు జిల్లాలో
హార్స్లీ హిల్స్, హార్స్లీ హిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. హార్స్లీ హిల్స్ వీటినే ఏనుగు ఎల్లమ్మ కొండలు అని కూడా పిలవడం జరుగుతుంది. హార్స్లీ హిల్స్నే ఏమని పిలుస్తారు అంటే ఏనుగు ఎల్లమ్మ కొండలు అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో వేసవి విడిది కేంద్రం ఏంటి అంటే హార్స్లీ హిల్స్, మదనపల్లి దగ్గర ఉంటుంది హార్స్లీ హిల్స్. ఈ హార్స్లీ హిల్స్నే ఏమని పిలుస్తారు అంటే ఏనుగు ఎల్లమ్మ గుట్టలు లేకపోతే ఏనుగు ఎల్లమ్మ కొండలు అంటారు. ఎప్పుడు అడిగేటువంటి బిట్టు. ఏనుగు ఎల్లమ్మ గుట్టలు లేకపోతే హార్స్లీ హిల్స్ ఏ జిల్లాలో ఉన్నాయి? చిత్తూరు జిల్లాలో ఉన్నాయి, మదనపల్లి దగ్గర ఉన్నాయి. అతి ఎక్కువ చల్లగా ఉండేటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో వేసవి విడిది కేంద్రం ఏంటి? మనకు ఊటీ లేకపోతే కొడైకెనాల్ ఎలాగైతే వేసవి విడిది కేంద్రాలుగా ఉంటాయో మన ఆంధ్రప్రదేశ్లో వేసవి విడిది కేంద్రం ఏంటి అంటే హార్స్లీ హిల్స్. దీనినే ఏనుగు ఎల్లమ్మ కొండలు అని పిలుస్తారు. ఇంకా చిత్తూరు జిల్లాలో ఇంకా ఉండేటువంటి కొండలు ఏంటి అంటే ఆవులపల్లి కొండలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చిత్తూరు జిల్లాలో ఉండే కొండలు శేషాచలం కొండలు, ఆవులపల్లి కొండలు, హార్స్లీ హిల్స్ కొండలు, వీటినే ఏనుగు ఎల్లమ్మ కొండలు అని కూడా పిలవడం జరుగుతుంది. మరి అనంతపురం జిల్లాలో ఉండేటువంటి కొండల్ని మడకశిర కొండలు, మడకశిర కొండలు, పెనుకొండ అని కూడా పిలుస్తారు. అంటే ఇవన్నీ కూడా ఒకే చోట అవిచ్ఛిన్నంగా, అంటే అర్థం ఏంటి అంటే ఒకేలా ఉండాలండి, అవిచ్ఛిన్నంగా మధ్యలో బ్రేక్ లేకుండా ఉండాలి. కానీ తూర్పు కనుమలన్నీ కూడా బ్రేకులుగా ఉన్నాయి, అంటే విడిపోయి ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఇలా ఒక చోట ఉన్నాయనుకోండి, మళ్ళీ బ్రేకు, కొన్ని చోట కొంత దూరం అవి డిస్కంటిన్యూ ఉంటాయి, మళ్ళీ ఇంకొకటి వచ్చి ఉంటాయి, మళ్ళీ ఇంకొకటి. ఇలా విచ్ఛిన్నంగా ఉన్నవే తూర్పు కనుమలు, అవిచ్ఛిన్నంగా ఉన్నవి పశ్చిమ కనుమలు. అందుకే ఒక్కొక్క జిల్లాలతో, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉన్నారు. మరి అనంతపురం జిల్లాలో ఈ తూర్పు కనుమల్ని ఏమని పిలిచారు అంటే మడకశిర కొండలు, పెనుకొండలు అని పిలిచాం. ఇంతకుముందే చూసుకున్నాం కర్నూలు జిల్లాలో వీటిని ఏమని పిలిచారు అంటే నల్లమల్ల కొండలు అని పిలవడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో ఏమని పిలిచారు అంటే నల్లమల్ల కొండలు. కడప జిల్లాలో ఇప్పుడే చూసుకున్నాం పాలకొండలు, శేషాచలం కొండలు. కడప జిల్లాలో పాలకొండలు, శేషాచలం కొండలు, ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వీటిని మహేంద్రగిరులు అని, విశాఖపట్నం జిల్లాలో యారాడకొండలు, సింహాచలం కొండలు, ఋషికొండ, డాల్ఫిన్నోస్ కొండ అని పిలవడం జరుగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలో పాపికొండలు, దూమకొండలు అని పిలుస్తారు. కృష్ణా జిల్లాలో కొండపల్లి కొండలు, మొఘల్ రాజపురం కొండలు అని పిలవడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో వీటిని నాగార్జునకొండ, దాంతోపాటు కొండవీడు కొండ, వినుకొండ, గనికొండ అనేటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో నాగార్జున కొండలు, కొండవీటి కోట, కొండవీటి కొండలు, గనికొండ, వినుకొండ అనేటువంటి పేర్లతో పిలవడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో వీటిని నల్లమల్ల కొండలు అని పిలుస్తారు. నెల్లూరు జిల్లాలో ఏమని పిలుస్తారు అంటే వీటిని వెలికొండలు అని పిలుస్తారు. వీటి కడప మరియు నెల్లూరు జిల్లాల సరిహద్దులుగా ఉండేటువంటి కొండల్ని పాలకొండలు అని పిలుస్తారు. అదే చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి కొండల్ని హార్స్లీ హిల్స్, వీటినే ఏనుగు ఎల్లమ్మ కొండలు అంటారు. ఆంధ్రాలో వేసవి విడిది కేంద్రం, ప్రముఖ వేసవి విడిది కేంద్రం హార్స్లీ హిల్స్, దీనినే ఏనుగు ఎల్లమ్మ కొండలు అంటారు. అదే చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవులు ఉన్నాయి, ఇక్కడ ఎర్రచందనం అనేటువంటిది ఎక్కువగా దొరుకుతుంది. ఆవులపల్లి కొండలు అని కూడా పిలుస్తారు. అనంతపురం జిల్లాలో మడకశిర కొండలు, పెనుకొండలు అని కూడా పిలవడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో వీటిని నల్లమల్ల కొండలు అని పిలుస్తారు. ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది ఈ తూర్పు కనుమలు అనేటువంటి వాటిని. మరి ఈ తూర్పు కనుమల్లో అతి ఎత్తైనటువంటి శిఖరం ఏంటి, అతి ఎత్తైనటువంటి ప్రాంతం ఏంటి అంటే జిందాగఢ అనేటువంటిది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకు భారతదేశంలో ఎత్తైన శిఖరము అంటే ఎవరెస్ట్ శిఖరం అంటే ప్రపంచంలో ఎత్తైన శిఖరము అంటే ఎవరెస్ట్, భారతదేశంలో ఎత్తైన శిఖరము అంటే K2. మరి పశ్చిమ కనుమల్లో ఎత్తైన శిఖరము అంటే అనైముడి. నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరము అంటే దొడబెట్ట. మరి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము జిందాగఢ శిఖరం. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏంటి అంటే
జిందాగడా శిఖరం. దీని యొక్క ఎత్తు ఎంత ఉండిద్ది అంటే 1690 మీటర్లు. జిందాగడా శిఖరం యొక్క ఎత్తు ఎంత అంటే 1690 మీటర్లు. జిందాగడానే ఏమని పిలుస్తారు అంటే ఆర్మాన్ కొండలు అని కూడా పిలవడం జరుగుతుంది. జిందాగడనే ఏమని పిలుస్తారు అంటే ఆర్మాన్ కొండలు అని పిలవడం జరుగుతుంది. జిందాగడ శిఖరం ఇది 1690 మీటర్లు ఉంటుంది, దీనినే ఆర్మాన్ కొండలు. తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి శిఖరం జిందాగడ శిఖరం 1690 మీటర్లు, దీనినే ఏమని పిలుస్తారు అంటే ఆర్మాన్ కొండలు అని పిలవడం జరుగుతుంది. ఇది తూర్పు కనుమలకు సంబంధించినటువంటిది.